రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై ఈ నెల 31 నాటికి 1200 రోజులు అవుతుంది. కోర్టు ఆదేశాలతో మహాపాదయాత్ర 2 ఆగిపోయింది. దీంతో మిగిలిపోయిన మొక్కును చెల్లించుకునేందుకు ఏప్రిల్ 1న అమరావతి రైతులు అరసవెల్లికి వెళ్తున్నారు. తుళ్ళూరు నుంచి బస్సులో వెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమైంది మొదలు రైతులు వినూత్న తరహాలో తమ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తొలి రోజుల్లో ఆందోళనలు చేశారు. శిబిరాలు ఏర్పాటు చేసుకుని దీక్షలు చేపట్టారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి ఉండాలని న్యాయ పోరాటాన్ని కొనసాగించారు. తర్వాత న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టారు. అమరావతి నుంచి తిరుపతి వరకు వందలాది మంది రైతులు పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యాత్ర జరుగుతున్న సమయంలోనే మార్చి 3, 2022న హైకోర్టు అమరావతికి మద్దతుగా స్పష్టమైన తీర్పును వెలువరించింది. దీంతో తిరుమలలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న రైతులు మహాపాదయాత్ర 2కు శ్రీకారం చుట్టారు. అమరావతి నుంచి అరసవెల్లికి సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. 1000 కిలోమీటర్ల మేర నడిచేందుకు సంకల్పించారు. గతేడాది సెప్టెంబర్ 12న ప్రారంభమైన రెండో విడత మహాపాదయాత్రకు కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర బ్రేక్ పడింది. పాదయాత్ర కొనసాగించేందుకు 600 మందికి అనుమతి ఇవ్వడంతో పాదయాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది. మహాపాదయాత్ర 2లో అనేక చోట్ల రైతులకు వైసీపీ నేతలు ఆటంకాలు కల్పించారు. షాపులు కట్టేయడం, ఇష్టం వచ్చినట్టు చేసి మా పాదయాత్రను ఆపేశారండి. అప్పటి నుంచి మా దేవుడు అక్కడే ఉన్నాడు, రామచంద్రపురంలో. ఆ మొక్కులు తీర్చుకోవడం కోసం మళ్ళీ మేము 1200 రోజుల సందర్భంగా అరసవెల్లి బయలుదేరి వెళ్తున్న దేవుడు రథం. మేము స్వచ్ఛందంగా రైతులు ఎవరికి వాళ్ళే డబ్బులు పెట్టుకొని చెప్పి మేము కూడా వెళ్తున్నాం. ఈ మొక్కులు తీర్చుకొని ఏకైక రాజధానిగా అమరావతిని అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి తీయిస్తారని చెప్పి కోరుకుంటూ జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్ అని పోరాడుతున్నాం. ఈ 1200 రోజులు ఉద్యమం మేము నేర్చుకుంది ఓర్పు, సహనం. ఇంకా ఎంతైనా ఓపికగా ఉంటాం. మీరు ఎంత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా, మూడు ప్రాంతాల మధ్య ఎన్ని విధాలుగా మమ్మల్ని బాధలకు ఇబ్బందులకు గురి చేయాలని చూసినా, మేము ఓర్పుగా ఓపికగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏకైక రాజధాని అమరావతేనని మీ నేడుతో మీరు చెప్పాలి, లేదంటే మీరు గద్దె దిగాలి. అర్ధంతరంగా నిలిచిపోయిన మహాపాదయాత్రను రైతులు అమరావతి ఉద్యమం 1200 రోజులు పూర్తయిన సందర్భంగా మళ్లీ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో అమరావతి నుంచి గతేడాది సెప్టెంబర్ 12న యాత్ర ప్రారంభంలో ఉన్న రైతులు తిరిగి ఏప్రిల్ 1న అరసవెల్లికి బస్సులో వెళ్లి మొక్కు చెల్లించాలని నిర్ణయించారు. శనివారం ఉదయం తుళ్లూరు నుంచి ప్రత్యేక వాహనాల్లో రైతులు అరసవెల్లికి వెళ్లనున్నారు. మార్గ మధ్యంలో ద్వారకా, తిరుమల, అన్నవరంలో సైతం రైతులు మొక్కులు చెల్లించుకోనున్నారు. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అదే విధంగా సూర్యనారాయణ స్వామి వారిని విగ్రహాలు పెట్టుకుని మేము పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రను అడ్డుకొని ఏదో ఒక విధంగా ఈ అమరావతి ఉద్యమాన్ని మరి చంపేయాలి, అమరావతి ఉద్యమాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయినా కానీ పాదయాత్రను మరి మేమైతే మరి రథం వరకే తీసుకెళ్తున్నాం. అదేవిధంగా తుళ్ళూరు నుంచి మరి బస్సుల్లో మేమంతా కూడా అక్కడికి వెళ్ళి మరి అరసవెల్లి వెళ్ళి సూర్యనారాయణ స్వామి వారిని వేడుకొని మొక్కుకొని ఆ మొక్కులు తీర్చుకొని పాదయాత్రని రేపు 2వ తారీఖు ఆదివారం అక్కడే ముగించనున్నాం. మరి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ అరసవెల్లి సూర్యనారాయణ ఇంకెంత అద్భుతాన్ని చూపిస్తాడో అని చెప్పేసి మేము నమ్మి ఈ అరసవెల్లి పాదయాత్ర ఎప్పుడైతే చేపట్టామో అప్పుడు అడుగడుగునా మాకు అడ్డంకులు సృష్టిస్తుంది ఈ ప్రభుత్వం. సుప్రీంకోర్టులోనూ అమరావతికి అనుకూలమైన తీర్పే వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.